వరంగల్ టూరు రద్దు ఏమైంది సారు ఎందుకు పోవట్లేదు వరంగల్ పోవాలి కదా రైతుల్ని పరామర్శించాలి రైతుల ఆర్తనాదాలు తెలుసుకోవాలి రైతుల పంట నష్టం గురించి దగ్గరుండి మాట్లాడాలి రైతే చెప్పాలి ఎంత పంట నష్టం జరిగిందని అయ్యో గుండెల్లో పెట్టుకొని చూసుకునే మా దొరండగా మాకు ఎందుకు చింత ఏడవైంది గుండెలో ఖాళీ తగ్గిపోయిందా ఏంది ప్లేస్ లేదా ఏంది మస్తు టూర్లన్నీ రద్దులు చేసుకుంటున్నావు అసలు కారణం ఏంది అంటూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు జనాలు సౌత చూడండి సీఎం కేసీఆర్ మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తానని అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తానని సోమవారం సాయంత్రం కేబినెట్లో ప్రకటించినప్పటికీ టూర్ని రద్దు చేస్తున్నట్లు అర్ధరాత్రి సీఎంఓ తెలిపింది వ్యవసాయ శాఖ మంత్రి సీఎస్ సహా ఇతర ఉన్నతాధికారులు మాత్రం వెళ్తారని పేర్కొంది వానాకాలం వడ్ల కొనుగోలు పరిస్థితులపైన కేబినెట్ చర్చించింది అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో వడ్లు ఇంకా కొనుగోలు సెంటర్లకు వస్తున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని ధాన్యం కొనుగోలు మొత్తం అయ్యే వరకు కేంద్రాలను కొనసాగించాలని ఆఫీసర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు ఇక నేను చెప్తా చూడండి సీఎం కేసీఆర్ సారు యాసంగికి సంబంధించి నారు మంచికి వచ్చిందా మన ఫామ్ హౌస్లో నువ్వు మాత్రం మంచిగా సెటిల్ అయిపోయాను ఇరవై లక్షల వరకు కూడా ఇంకా తెలంగాణలో వర్షాకాలం వడ్లు కొనాలి కొన్నోళ్ళ పరిస్థితి ఏంటంటే రెండేళ్ల సంది వడ్లైతే కొన్నారు కానీ దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు ఇప్పటిదాక కూడా ఇక ఇప్పుడు ఈయన చెప్తాను చూసి అకాల వర్షాలకు పంట నష్టము ఏ ముఖం పెట్టుకొని పోతాం రైతుల మధ్యలోకి కొంచెమైనా ముఖం ఉండాలి కదా రైతు బాగు కోసం ఏమైనా చేసి ఉంటే రైతుల మీదకి వెళ్ళి బిడ్డానికి కష్టం ఏది అంటే ఇక ముఖ్యమంత్రి సార్ని చూడగానే కావుగలిచ్చుకొని అయ్యా ఇది అని లబలబ ఏడుసుకుంటూ వాళ్ళ కష్టం చెప్పేటోళ్ళు కళ్ళు ఎర్రగా మండి కోపాన్ని కడుపులో దాసుకొని ఆవేశంతో రగిలిపోతున్న రైతుల మధ్యలోకి ఏమని వెళ్తాడు ఇక నిరంజన్ రెడ్డి సార్ అంటే ఇక ఏముందిలే బొమ్మ ఎట్ట చెప్తే అట్ట చేస్తాడు అది వేరే విషయం ఎందుకు అంటే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో అట్టాగే ప్రతిపక్షాలు రాజకీయ విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే సార్కు ఒక ఇంటెలిజెన్స్ ఇన్ టీం ఉంటుందట గిన్నెడికైనా వెళ్ళాలి అనుకునే ముందు ఘాట్ మొత్తం అక్కడ సర్వే చేస్తుందట గాడు ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్ వస్తే ఎలా ఉంటుంది రాగానే పాలాభిషేకం చేస్తే టూరు జరుగుద్దట కాదు రాళ్ళ అభిషేకం చేస్తాననుకో టూరు క్యాన్సిల్ చేసుకుంటాడట ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు క్యాబినెట్లో చెప్పింది అర్ధరాత్రికి అంటే ఇగో రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు ఒక ప్రకటన మీడియా ప్రకటనను రిలీజ్ చేసిండు ఈ మీడియా ప్రకటన ప్రకారం అక్టోబర్ రెండు వేల ఇరవై నెలలో పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఎన కేంద్రం ఇప్పటికే ఈ పంట నష్టానికి సంబంధించి జిల్లాల వారిగా కూడా ఎన్ని వికరాల ఎకరాలలో భారీ నష్టం జరిగిందని అన్ని వివరాలు కేంద్రానికి పంపిన జాబితా ఉంది కేంద్రం ఇప్పటికే నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు దీని కొరకు విడుదల చేసినా అవి రైతులకు అందలేదు రెండు వేల ఇరవైలో పదిహేను లక్షల్లో పంట నష్టం జరిగింది అని చెప్తే ఇది మొత్తం చదువుతా చూడండి పిటిషన్లో ఒకటైన విశా కిరణ్ కుమార్ పంట నష్టం సమస్య కేవలం నర్సంపేట ప్రాంతం రైతులది మాత్రమే కాదు ముఖ్యమంత్రి ఒకనొకసారి ఒక ప్రదేశానికి పర్యటన చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై అక్టోబర్లో పదిహేను లక్షల పంట నష్టం జరిగింది ఆ పంట నష్టం ఏ జిల్లాలకు ఎంత జరిగింది అని గా పంట నష్టానికి సంబంధించి కేంద్రానికి లెటర్ పెడితే కేంద్రం నుంచి నూట ఎనభై ఐదు కోట్ల డబ్బులు వచ్చినాయి కానీ గా పైసలు గిప్పటి వరకు కూడా రైతులకు అందలేదు పంట నష్టం వచ్చిన రైతులకు అయితే పంట నష్టానికి సంబంధించి గా పంట నష్టం ఎంత జరిగింది అనేది మూడు నెలల్లో సర్వే చేసి గనక దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలి నాలుగు నెలలో పూర్తయ్యేలోపు ఆ రైతులకు పంట నష్టం అందాలి కానీ ఇప్పటి వరకు కూడా పంట నష్టం అందలేదు ప్రతిసారి పంట నష్టానికి సంబంధించి నివేదిక తెప్పించుకోవడం ఆ నివేదన లాకర్ తీసి లాకర్లో పెట్టుకోవడం పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూజ చేయడం గా పూజ చేయడంతో రైతుల బతుకులు మారిపోతున్నాయని పెద్ద కలరింగ్ ఇచ్చి అభిషేకాలు చేయించుకోవడం రైతు బంధు పేరుతోటి ముగ్గులు వేయించుకోవడం కేసీఆర్ సార్ చిత్రపటాలు నారు పోయించుకోవడం ఇంక చేస్తున్నారే తప్ప నిజంగా తెలంగాణ రైతులకు ఒరిగిందేమీ లేదు దీంతోపాటు పొద్దులు లేస్తే పక్క రాష్ట్రాలని చెప్తా ఉంటాడు కదా కేటీఆర్ సారు గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో పంట బీమా పథకం అమలు చేయకపోవడం వల్ల కూడా రాష్ట్రంలో కోట్లాది రైతులు నష్టపోయి ఆ నష్టాన్ని తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పంట నష్టం అలాగే పంట బీమా రైతు బీమా కాదు కావాల్సింది రైతు బీమా కంటే కూడా అతి ముఖ్యమైనది పంట బీమా పంట బీమా ఇచ్చి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటే ఆ రైతు కానీ రైతు కుటుంబం కానీ ఆత్మహత్య వైపు వెళ్ళదు అలాంటి పంట బీమా అనేది రెండు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఇగ నామాలు పెట్టేసిండ్రు కాబట్టి కోట్లాదిలో వస్తుంది ఇక ఈ జప్త చూడు గుజరాత్ నిన్నగాక మొన్న కొత్తగా ఏర్పడ్డది ఇక అనుభవమైన ముఖ్యమంత్రి కూడా కాదు మన ముఖ్యమంత్రి సార్కైతే మస్తు అనుభవం మస్తు తెలివితేటలు అబ్బాబ్ ఇక్కడ ఆడేడో రివర్ రోడ్డు మీదకి రావాలంటే కూడా మన సార్ ఐడియా ఇవ్వగలిగే అంత తెలివితేటలు ఉన్న వ్యక్తి ప్రపంచం మొత్తం భారతదేశాన్ని వదిలేసి తెలంగాణను తెలంగాణ ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకును మాత్రమే చూస్తున్నారు గలాంటి ముఖ్యమంత్రి ఉన్న గీ రాష్ట్రంలో కాదు కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో గుజరాత్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలకు సంబంధించి పంట బీమా పథకాలు అమలు చేస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం మాత్రం అటు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను రద్దు చేసింది ఇటు రాష్ట్ర స్థాయి పథకం అమల్లోకి తీసుకురాలేదు ఇక చెప్పు సారు ఫసల్ బీమా పథకం ఎందుకు రద్దు చేసినావు ఇక పక్కన ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం గాడ కూడా పంట బీమా ఉందట మన కాడ ఎందుకు లేదు ఇక సార్ మాట్లాడితే మహారాష్ట్ర కర్ణాటక ఇంకో స్టేటు ఇంకో స్టేటు ఆ రాయచూరు రైతులు వచ్చి కాలు మొక్కింది ఇవన్నీ చెప్తాడు కదా మా దగ్గర ఉన్న పథకాలు ఏడైనా ఉన్నాయా రాష్ట్రంలో చూపించండి అంటాడు కదా మరి పంట బీమా అనే పథకం పక్క రాష్ట్రంలో ఉంది రెండు ఒకేసారి కదా ఇడిపోయినాయి అప్పటికి ఇంకా మంది మిగులు బడ్జెట్టు అనుభవం అన్న ముఖ్యమంత్రి ఉద్యమకారుడు తెలంగాణ దేవుడి కోసం తా చావు తా చావు నోట్లో తలకాయ పెట్టిన ధీరుడు గింత గొప్ప వీరుడు ఉన్న గీ రాష్ట్రంలో గిది ఎందుకు రావట్లే ఎందుకు రావట్లే పంట బీమా ఇక పంట బీమా లేదు పంట నష్టం లేదు రైతు బంధుని రుణమాఫీ కింద బ్యాంకర్లు తీసేసుకున్నారు ఒక పక్క నుంచి పత్తి ఇంకో పక్క నుంచి కందు కందికాయలు ఉంటాయి కదా కందులు గివి వీటితో పాటు మిర్చి మిర్చి కందికాయలు అయితే ఘోరంగా నష్టం వచ్చేసింది ఇక పత్తి కూడా చాలా పాటికి నష్టం వచ్చింది ఒక పక్క నుంచి వరంగల్ ఏరియాకి సంబంధించి చాలా వరకు కూడా ఏడేళ్ల క్రింద చనిపోయిన రైతు కుటుంబాలకు సంబంధించి కూడా ఇంకా డబ్బులు రాలే గిన్ని సమస్యల మధ్య రైతుల మధ్యలోకి ముఖ్యమంత్రి సార్ వెళ్ళగలుగుతాడా ఇక గివే కాకుండా వరంగల్లో గప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల కోసం నాలుగు వందల శంకుస్థాపనలు ఎన్ని ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల శంకుస్థాపనలు చేసిన ఇక మన టిఆర్ఎస్ అధికార పార్టీ నాయకులు ఇప్పుడు చెప్పండి వరంగల్ టూర్కి వెళ్తాడా వెళ్ళగలిగే ధైర్యం ఉందా ఏమైపోయినాయి శంకుస్థాపనలు ఏమైపోయింది మల్టీ స్పెషాలిటీ హాస్పిటలు ఏమైపోయింది పంట నష్టాలు పంటల గురించి రైతులను అడుగుడు